శుభోదయం పిల్లలు. ఈరోజు మనం 4వ తరగతి సంసిద్ధత పాఠంలో భాగంగా వర్ణమాలను నేర్చుకుందాం. ఇక్కడ కింది వర్ణమాలను చూడండి, అక్షరాలను చదవండి. ఇక్కడ మనకు ఈ డబ్బాలో కనిపిస్తున్నటువంటి ఉన్నాయి చూడండి, ఇవన్నిటినీ మనము అచ్చులు అని అంటాం. ఏమంటాం? అచ్చులు. ఇక్కడ అచ్చులను వేరువేరు రంగులలో ఇచ్చాడు, గమనించండి. కొన్ని నీలం రంగులో, కొన్ని ఆకుపచ్చ రంగులో, మరికొన్ని నలుపు రంగు డబ్బాలలో ఇచ్చారు. ఈ నలుపు రంగు డబ్బాలలో ఉన్నటువంటి అక్షరాలను తెలుగు వర్ణమాలలో మనం ఇప్పుడు ఉపయోగించడం లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి అచ్చులలో ఉన్నటువంటి అక్షరాలను కూడా మనకు వేరే వేరే రంగులలో ఇచ్చారు కదా. ఈ వేరే వేరే రంగుల్లో ఎందుకు ఇచ్చారు తెలుసా? ఈ రెండింటిని పలికే విధానం వేరువేరుగా ఉంది. అదెలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఈ వీడియో అయ్యేసరికి మనము వర్ణమాలలోని అక్షరాలను గుర్తించడం నేర్చుకుంటాం. సరేనా పిల్లలు? ఓకే, ఇప్పుడు మీరు కూడా నాతో పాటు చదవండి. సరే, ముందుగా విసర్గ. ఇక అచ్చులు అయిపోయాయి కదా, హల్లుల్ని నేర్చుకుందాం. ఏంటి? ఇక్కడ ఈ డబ్బాలో ఇచ్చినటువంటివన్నీ మనకు హల్లులు. క, ఖ, గ, ఘ, ఞ, చ, ఛ, ఛ, జ, జ, ఝ, ఇని, ట, ఠ, డ, ఢ, న, త, థ, ద, ధ, న, ఫ, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, శ, ష, స, హ, ల, క్ష, బండిర. ఇవన్నింటినీ మనము హల్లులు అని పిలుస్తున్నాం. ఇక్కడ ఈ అచ్చులు మరియు ఈ హల్లులు అన్నీ కలిపితే మనకు వర్ణమాల అవుతుంది. దీంతోపాటు మన కింద ఇచ్చాడు చూడండి, నీలం రంగులో ఉన్న అక్షరాలను పలకండి. నీలం రంగులో ఉన్నటువంటి అక్షరాలు ఏమేమి ఉన్నాయి చూద్దాం ఒకసారి. అ, ఇ, ఉ, రు, ఏ, ఐ, ఓ, ఔ. మళ్ళొకసారి చూద్దాం. అ, ఇ, ఉ, రు, ఏ, ఐ, ఓ, ఔ. ఇక్కడ చూడండి, ఆకుపచ్చ రంగులో ఉన్న అక్షరాలను పలకండి. ఆకుపచ్చ రంగులో ఉన్న అక్షరాలు చూద్దాం ఏమున్నాయి మనకు. ఆ, ఈ, ఊ, ఏ, ఓ. గులాబీ రంగులో ఉన్న అక్షరాలను పలకండి. గులాబీ రంగులో ఉన్నటువంటి అక్షరాలు చూద్దాం ఏమున్నాయి. ఖ,
సరేనా పిల్లలు, ఈ విధంగా మనము తెలుగు వర్ణమాలను నేర్చుకున్నాము.